పారిపోవడం అంటే అంతే సమస్యని ఎదుర్కొనేటటువంటి తత్వం కావాలి గాని నాయకుడు అంటే సమస్యకి పారిపోయే తత్వంగా జగన్ని ఇంతవరకు అభిమానులు ప్రేమించింది ఏంటయ్య అంటే ఆ రోజున అదే కారణం పోరాడే తత్వం నిలబడ్డాడు ఇప్పుడు పార్లమెంట్ లో నీకేముందని ఆ రోజున ఒకే ఒక్కడుగా వెళ్ళింది నువ్వు కాంగ్రెస్ నుంచి రాజీనామా చేసావు పార్లమెంట్ లో ఒకే ఒక్కడు కదా పట్టుకుని ఎట్టాగే నుంచున్నావు కదా అదే కదా జనానికి నచ్చి నేను ప్రతిపక్ష నాయకుడిని చేసింది ఒకే ఒక్కడివి మీ అమ్మ ఇక్కడ ఒకే ఒక్కది ఆవిడే పోరాడింది కదా ఆ రోజున అసెంబ్లీలో అదే కదా ఒకే ఒక్కళ్ళు అన్నప్పుడు పోరాడినోడివి ఆ తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా పోరాడినోడివి ముఖ్యమంత్రి అయినటువంటి వాడివి ఇవాళ పారిపోవడం ఏంటి అంటే అధికార నుంచి ఇంకా దిగట్లేదు అక్కడ ఫీలింగ్ అవును అది ఇక్కడ సమస్య ఆ ధైర్యం ఏమైందో కానీ ఒకటి అసెంబ్లీకి వెళ్ళకుండా ఏం చేస్తారు ఈయన రోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు అక్కడ లోపల అసెంబ్లీలో మాట్లాడిన దానికి అక్కడ ఈయన కరెక్ట్ చెప్తారు ఎంతవరకు కరెక్ట్ ఒకసారి సార్ ఆయన ఉంటే ఏ మాదిరిగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రతిపక్ష హోదా ఇస్తే ఏ మాదిరిగా అయితే మైక్ తీసుకుని ఏ మాదిరిగా అయితే ప్రశ్నించే స్వేచ్ఛ ప్రశ్నించే టైము ఏ మాదిరిగా అయితే ఉంటుందో అంతే టైంలో అదే హక్కును ఉపయోగించుకుంటూ మీడియా సమక్షంలో ప్రతిరోజు ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నలు అడుగుతూనే ఉంటాం